రాష్ట్రంలో పొలిటికల్ హీట్ చాలా ఉంది. ఎలక్షన్ ఇయర్ కూడా కావడంతో పార్టీలు లీడర్లు చాలా హడావిడి కూడా చేస్తున్నారు. ఇందులో లీడర్లు పబ్లిక్ గా చెప్పుకోలేని విషయాలు బయటకు కనిపించకుండా లోలుపల జరిగే ఇంట్రెస్టింగ్ విశేషాలు చాలా ఉంటాయి. అట్లాంటి స్టోరీస్ చిట్ చాట్లో చూద్దాం. ఎలక్షన్ అనగానే మాకు టికెట్ కావాలి అని అడిగే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇవ్వకుంటే ఎందుకు ఇవ్వరో చూస్తామని వార్నింగ్ ఇచ్చేవాళ్ళు ఉంటారు. కొందరైతే వేరే పార్టీలో చేరడమో కుదరకపోతే ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. అయితే ఓ మో సీనియర్ లీడర్ మాత్రం రివర్స్ లో మాట్లాడుతున్నారట. టికెట్ గ్యారంటీ అయినా వద్దు పొమ్మంటున్నారట. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు కొత్త సమస్యతో బాధపడుతున్నారట. మాజీ మంత్రి గీతారెడ్డి తమను ఎక్కడ వదిలిపోతారేమోనని ఆందోళన పడుతున్నారట. జహీరాబాద్ ను గీతారెడ్డి వదిలేస్తారని మరో నియోజకవర్గంలో పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోందట. అనారోగ్య కారణాలతో అసలు బరిలోనే ఉండరేమోనన్న చర్చ కూడా నడుస్తోందట. గీతారెడ్డి అనుచరులు ఫ్యూచర్ లో తమ పరిస్థితి ఏంటని ఆగమవుతున్నారట. మాజీ మంత్రి గీతారెడ్డికి రాజకీయ వారసులు లేరు. నియోజకవర్గంలో గీతారెడ్డికి ఆల్టర్నేటివ్ గా మరో నేత కూడా ఎదగలేదు. గీతారెడ్డి మినహా మరో ఆప్షన్ కనిపించడం లేదట లోకల్ కాంగ్రెస్ నేతలకు. అందుకే జహీరాబాద్ లో మరోసారి పోటీ చేయాలని గీతారెడ్డిపై ఒత్తిడి చేస్తున్నారట. మాటిమాటికి హైదరాబాద్ లోని గీతారెడ్డి ఇంటికెళ్లి పోటీలో ఉండాలని చెవిలో ఓ మాట వేస్తున్నారట హస్తం నేతలు. గీతారెడ్డినే మరోసారి పోటీకి బతిమాలడం వెనుక గట్టి కారణమే ఉందట. గీతారెడ్డి ప్లేస్ లో కొత్త వాళ్ళు వస్తే స్థానిక నేతలకు ఇబ్బందని మాజీ మంత్రిపై ఒత్తిడి చేస్తున్నారట. మేడముంటే అన్ని వ్యవహారాలు సాఫీగా జరుగుతాయని అనుకుంటున్నారట. గీతారెడ్డి హైదరాబాద్ లో ఉన్నా లోకల్ గా తమకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని డిస్కషన్ చేసుకుంటున్నారట. కొత్త లీడర్ వస్తే తమపై ఆధిపత్యం చెలాయిస్తారని ఆందోళన పడుతున్నారట. అందుకే మేడం అయితేనే బాగుంటుందని, మేడం ను ఒప్పించేందుకు హైదరాబాద్ కి అప్ అండ్ డౌన్ చేస్తున్నారట జహీరాబాద్ లోకల్ కాంగ్రెస్ లీడర్లు.